गुड मॉर्निंग वेलकम टू मंजुला पावर चैनल फ्रेंड्स ई रोज मन गोशाल्लो एमेम वर्क चेस्तुन्नामु अनेदि तेलियजेयालनि पनि अनुकुंटुन्नानु ఇక్కడే అంటే మనకి ఆవుల్ షెడ్ అనుకున్నాం కదా షెడ్ అయితే ఇప్పుడు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు అంతా గమనించొచ్చు ఇదిగోండి ఇక్కడైతే పోల్స్ అవి నాటాము ఇదిగోండి ఈ విధంగా పోల్స్ నాటేసి ఆ పోల్స్ ఎందుకు నాటామా చెప్పాలంటే కింద మనకి జౌక్ నేల అంటారు కదా అలాంటి నేల ఇది భూమి అలాంటిది ఎందుకంటే కొంచెం ఒక 2 అడుగులు 3 అడుగులు గుంత తోతనే దాంట్లో నీళ్లు వచ్చేస్తాయి నీళ్లు ఊట వచ్చేస్తుంది వర్షాకాలం కాబట్టి కొంచెం అరకంగా ఉంటుంది కాబట్టి కొంచెం ముందు జాగృతగా ఈ రకంగా పోల్స్ నాటేసి గుంతలోడి ఆ పోల్స్ కి మామూలుగా జల్లి ఇసుక సిమెంట్ కలిపి కాంక్రీట్ కలిపిపోసి ఈ రకంగా చేసుకున్నాము ఇప్పుడు దానిపైన పెద్ద పోల్స్ పెట్టి దానికి పైన షీట్స్ అనేది వేస్తున్నాము ఇంకా చుట్టూ గోడ అయితే వచ్చేస్తుంది ఈ రకంగా ఆవుల్ షెడ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో వర్షానికి ఆవులు తడుస్తా అంటే నాకైతే చాలా బాధేసేది అసలు ఎంత నేనైతే కుమిలిపోయేదాన్ని కాకపోతే నాటి ఆవులకి పెద్ద ఆవులకి ఇబ్బంది ఏం లేదండి అవి వర్షంలో తడిసినా కూడా ఏం కాదు వాటికి కాకపోతే చిన్న పాపలు ఉన్నాయి కదా అవి నాలుగు ఉన్నాయి చిన్న చిన్నవి దూడలు వాటికైతే వర్షంలో తడిస్తే పాపం ఒక రోజు రుక్మిణికిను సత్యభామకి జ్వరం వచ్చేసింది డాక్టర్ని పిలిపించి ఇంజక్షన్ వేపించాము అలాగైతే నాకు చాలా బాధ వచ్చింది ఏమంటే అయ్యో చిన్న బిడ్డలు కదా ఇవి వర్షంలో తడుస్తా అంటే నాకైతే వాటిని చూస్తా అంటే సాక్షిని వివిని చూసినట్లే అనిపించింది మన బిడ్డలాగే కదా ఇవి కూడా హెప్పనని చెప్పి ఆ రకంగా అనిపించింది దానికని వెంటనే వేసేస్తాం మనకు ఎన్నున్నా కూడా ఇది షెడ్ అనేది కంప్లీట్ చేసుకోవాలా హెప్పనని ఈ రకంగా ఇట్లా వేసాము వేస్తున్నాం ఇప్పుడు ఇంక ఇక్కడైతే చిన్న గుడిసె ఒకటి ప్లాన్ చేశాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తెలుసు కదా నాకు గుడిసె అంటే చాలా ఇష్టం హెప్పనని గంగావళి ఇంటికి పోయిన చెప్పాను కదా నేను గుడిసె అంటే నాకు చాలా ఇష్టమని దాంతో పాటుగా అట్లే దీని కూడా కంప్లీట్ చేసేస్తాము పక్కనే కాబట్టి ఈ రకంగా ఎంత మేస్త్రి వాళ్ళు వస్తారు కదా అది అది రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోని చెప్పనని గుడిసెకైతే ప్లాన్ చేశాము కాకపోతే ఈ గుడిసె వచ్చి ఇట్లా స్క్వేర్ గా వచ్చింది అక్కడ మనం చూపించింది రౌండ్ గుడిసె అక్కడ చూపించింది ఈ రకంగా వేసాము ఇది కంప్లీట్ అయితే మాత్రం మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంత ముచ్చటగా వేసుకోవాలా చెప్పనని చెప్పి పక్క మనకి మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా గుడిసెలు ఆ కాలంలో అలాంటిదే వేయాలా చెప్పనని ప్లాన్ చేశాను కాకపోతే అంత పర్ఫెక్ట్ గా వస్తే బాగుంటుంది కానీ వస్తుందో లేదో నాకైతే తెలియదు చూద్దాం రావాలని ట్రై చేద్దాము అదే రకంగా ఇంకోటి విషయం మీకు ముఖ్యమైన ఒక విషయం ఈ రోజు మీతో మాట్లాడాలా మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలా చెప్పనని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1.5 ఇయర్ అయ్యింది కదా ఫ్రెండ్స్ మనకి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏదైతే మన ఫ్రీ ఓల్డేజ్ హోమ్ చూస్తున్నారో దాన్ని మామూలుగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూస్తున్నారు దాంతో అంటే మీతో పాటుగా వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ని చూస్తున్నారు వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తారు నాకి అమ్మ మాకు ఏమన్నా చేయండి మా కోసం ఏదైనా పెట్టండి హెప్పనన్నట్లా ఇంక వాళ్ళలో వచ్చి ఉండి ఒకరిద్దరు మనం పెట్టాము ఇంతకు ముందు ఫ్రీ ఓల్డేజ్ హోమ్ లని అంటే ఫ్రీగానే పెట్టాం మేము డబ్బులు తీసుకోము మేము ఫ్రీగా ఉండొచ్చు హెప్పనని పెట్టాం కాకపోతే అక్కడ ఏమైతుందంటే వాళ్ళకి మంత్లీ వాళ్ళకి పెన్షన్ డబ్బులు వస్తుంది వాళ్ళు రిటైర్డ్ పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది వాళ్ళు ఏం కావాలని తెచ్చుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళ దగ్గర డబ్బు ఉండే మాట తీరు వేరేగా ఉంటుంది అంటే గర్వం కాదు కానీ వాళ్ళ కొంచెం ధీమాగా మాట్లాడగలుగుతారు కొంచెం వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఇది వేరేగా ఉంటుంది అది వీళ్ళకి మన ఉండే అవ్వల తాతోళ్ళకి కొంచెం వీళ్ళకి బాధ అనిపిస్తుంది ఆ బాధ ఎట్లుంటుంది కూడా నేను స్వయంగా చూశాను కూడా కాబట్టి వాళ్ళని వెనక్కి పంపించేశాను ఒక అవును వెనక్కి పంపించిన విషయం వీడియోలో కూడా పెట్టాను అవు ఎవరు అని మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది ఎందుకంటే పంపించిన తర్వాత వాళ్ళ పేర్లు అనేది మనం వాడకూడదు అవ్వకి మంత్లీ పెన్షన్ అనేది 15,000 వచ్చేది మనం ఒక రూపాయి కూడా తీసుకోము ఎందుకంటే ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అని పెట్టుకుని మనం వాళ్ళకి పెన్షన్ వస్తుంది డబ్బులు తీసుకుంటే తప్పు కదా కాబట్టి ఒక రూపాయి కూడా నేను తీసుకునేది కాదు ఆమె దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ఆమె మాట తీరు వేరేగా ఉంటుంది ఇంకోటి ఏమంటే ఆమె ఎప్పుడు మెడలో చైన్ వేసుకోవడము కమ్మలు మాటీలు ఉంగరాలు గాజులు ఇట్లాంటివన్నీ వేసుకొని ఉంటే ఈ లేని వాళ్ళకి ఒక రకమైన బాధ అనేది మనమై మనము దాన్ని అక్కడ కలిగి చేసిన వాళ్ళు అయిపోతాము ఆ పాపం నాకెందుకు అన్నట్లా వద్దని మంచి మాటలన్నీ పంపించేశారు కాకపోతే ఇక్కడ ఏమైతా ఉందంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి నాకు ఏడుస్తున్నారు మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు మేమేం పాపం చేశాము మా దగ్గర డబ్బు ఉండడమే పాపమా అన్నట్లుగా అడుగుతున్నారు కాకపోతే వాళ్ళు వీళ్ళతో కలిస్తే వాళ్ళకి కష్టమే వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వాళ్ళని కలిపితే వాళ్ళకి కష్టమే ఆ రకంగా ఉంది దానికి ఏం చేయాలా చెప్పని వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మ మీరు ఆ రకంగా సర్వీస్ చేస్తున్నారు కదా ఆ సర్వీస్ కూడా హెల్ప్ అవుతుంది మాకు సపరేట్ గా పేయింగ్ ఓల్డేజ్ హోమ్ పెట్టండి అన్నట్లుగా అడుగుతున్నారు వాళ్ళ నంబర్లు కూడా నేను చాలా వరకు సేవ్ చేసి పెట్టుకున్నాను అడిగితే ఆ రకంగా అడిగిన వాళ్ళంతా కూడా చూద్దాం భవిష్యత్తులో ఏమైనా అట్లాంటి ఆలోచన ఉంటే చూద్దామా చెప్పనని దేవుడు దానికి తదాస్తంటే ఆ రోజు మనం ఆ ప్రయత్నం అనేది చేద్దామా చెప్పనని ఈ విషయం మీ అందరికి కూడా తెలియజేద్దాం మీ అభిప్రాయం ఏమి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి
ఇప్పుడేమంటే మనకి యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది దాతలు కూడా ఒకరిద్దరు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే వీక్లీ ఒకరిద్దరు వస్తున్నారు ఈ రకంగా మనకి హ్యాపీగా గడిచిపోతా ఉంది కాకపోతే దీంట్లో ఏదైనా రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలా అనేది కూడా మనకు ఉండాలి కదా మనకంటూ ఏదైనా ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అది మీకు కూడా కరెక్టా కాదు అనేది మీ ఆలోచన ఏ రకంగా అనిపిస్తుంది కూడా నాకు తెలియజేయండి మీరు వాళ్ళని వద్దులేండి పై ఎందుకు చాలా ఉన్నాయి కదా పేయింగ్ ఓల్డేజ్ హోమ్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా హెప్పని అంటే ఓకే అమ్మా బాగానే ఉంది మీరు చెప్పేది కాకపోతే అక్కడ అమ్మ ప్రేమ లేదు కదా అమ్మ అని ఒకే మాట చెప్తారు వాళ్ళు అట్లా చెప్పినప్పుడు నాకైతే అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనో అర్థం కాదు అంటే నా మీద ఇంత ప్రేమ ఆపి అయితే పెంచుకున్నారా దానికని నేనైతే ఈ రకంగా అనుకుంటున్నాను కాకపోతే ఏమంటే అది స్టార్ట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే మనము అంటే దానికి బిల్డింగ్ వర్క్ చేయాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగి చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడప్పుడే కూడా కాదనుకుంటాను అట్లాంటివి కాకపోతే ప్లాన్ లో ఉంటే మంచిది కదా ఇన్ని రోజులు అయితే మనకి ల్యాండ్ లేదు ఇప్పుడు ల్యాండ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో ఏమన్నా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందా అని మీ అందరికీ తెలియజేయాలి హెప్పారని ఈ రోజు మన వీడియోలో తెలియజేశాను మీ అందరూ కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే మీకు నచ్చితే బాగుంది మన సర్వీసు ఇది నమ్మకం అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి మీకు నోటిఫికేషన్ అనేది ప్రతి వీడియో కూడా మేము పెట్టినప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు చూస్తే మీ వంతు హెల్ప్ అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాను మీకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై బై